वेलकम टू माय सोशल क्लासरूम वीडियो मीक नच्चिते मरिन्नी वीडियोल कोसम सब्सक्राइब चेयंडी मी फ्रेंड्स की शेर चेयंडी लाइक चेयंडी। ఆంగ్ల ఉపాధ్యాయులైనటువంటి జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్ గారి పదవీ విరమణ మహోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు। మా పాఠశాలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ముందుంటూ ఈ పల్లనాడు ప్రాంతంలో ఇంత పెద్ద బాలికల ఉన్నత పాఠశాలని ముందుకు నడిపిస్తున్నటువంటి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీమతి ఐవి నాగమణి గారిని वेदिक तम अध्यक्ष स्थान वह आह्वास्तू उ दी श्रीमती शेख रमीजून गके सत्कूं मैडम गलागे निराडंबर निगारवी प्रति पनी स्कूल को संबंधी पनलामी मंडल में उपाध्याय की प्रभुत् विषय में समस्या वा सर मी अंदर मुझू उ మీ అందరికీ నేను చేయతనిస్తాను మీకు ఏ విధంగా ఎటువంటి సహాయం అవసరమైనా సరే నేను అందిస్తాను అంటూ ఇటు మా పాఠశాలకు అటు మండలంలోని ఉపాధ్యాయులకు అండదండగా ఉంటూ ఉన్నటువంటి మా పాఠశాల ఆంగ్ల భాష ఉపాధ్యాయులు ఈ రోజు సన్మాన గ్రహీతలు శ్రీ జనాబ్ షేక్ గాలిబ్ సాహెబ్ గారిని వారి శ్రీమతి గారితో వేదికపైకి రావాల్సినగా ఆహ్వానిస్తూ ఉన్నాము। వీరికి శ్రీమతి అన్నమ్మ గారు బొకే ఇచ్చి సత్కరించవలసినగా కోరుతున్నాం। థాంక్ యూ సార్। ఉపాధ్యాయ లోకంలో వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలకు ప్రభుత్వంతో పోరాడుతూ ఇటు ఉపాధ్యాయులకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిరంతరం ఉపాధ్యాయుల అభ్యున్నతికై పాటుపడుతున్నటువంటి మన ప్రియతమ ఎమ్మెల్సీ కృష్ణగిరి గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారి కేఎస్ లక్ష్మణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము। వీరికి నాగార్జున రాజు గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాము। దుర్గి వెల్దుర్తి గురజాల మండల మూడు మండలాల్లో సునాయాసంగా విద్యా విషయాల్లో ముందుంచుతున్నటువంటి విద్యాశాఖాధికారి శ్రీ అల్లు సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము। వీరికి మన పసు నర్సమరావు గారు బుక్కే ఇచ్చి సత్కరిస్తావలసిందిగా కోరుతున్నాము। యూటీఎఫ్ ఉద్యమమే స్ఫూర్తిగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం ప్రభుత్వంతో పోరాడుతూ ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఉప విజయసారథి గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము। వీరికి నాగార్జున రాజు గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం। మరొక ప్రియతమ నాయకులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము। వీరికి కలుసు నరసింహారావు గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం। మాచర్ల జిల్లా పరిషత్ బాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ షేక్ షాహీం గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము। వీరికి వల్లిమాదేవ్ గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాము।
మహమ్మదు షేక్ గాలిబ్ సాహెబ్ ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన హెచ్ఎం సోదరి నాగమణి మేడం గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు పెద్దలకు విద్యార్థిని విద్యార్థులందరికీ నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన లక్ష్మణరావు గారు రావటం, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో స్కూల్స్ విషయంలో కానివ్వండి, విద్య విషయంలో, మన దగ్గర ఉండే సమస్యల విషయంలో ప్రత్యేకంగా కూడా శ్రద్ధతోటి ఎక్కడైనా సరే ఏ మీటింగ్ లో కానివ్వండి, లేకపోతే సమస్యల మీద దాని పరిష్కార దిశగా కూడా ఆలోచన చేసే నాయకుల్లో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మన లక్ష్మణరావు గారి పేరు ఖచ్చితంగా చెప్పగలరు. ఆయన ఏ చిన్న కార్యక్రమానికైనా కూడా, అంటే ఆయన ఎమ్మెల్సీగా లేనప్పుడు కూడా నాకు బాగా తెలుసు, ఆయన అంటే నాకు కొంత ప్రత్యేకమైన రాజకీయంగా కానీ పదవులు ఉన్నాడని కానీ కాదు, గాని ప్రత్యేకమైన అభిమానం. ఆయన చదువు పట్ల గాని లేకపోతే కొన్ని సమస్యల పట్ల గాని, ఇలాగనే ఉపాధ్యాయుల సమస్యల విషయంలో కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ లో గాని ప్రత్యేకంగా కూడా చొరవ తీసుకుని అటెండ్ కావటం, నిర్మమాటంగా కూడా మొహం మీదనే సమస్యల విషయంలో మాట్లాడటం నాకు బాగా నచ్చే విషయంలో, ఆయన విషయంలో బాగా నచ్చే విషయం. అలాంటి పెద్దలు లక్ష్మణరావు గారు ఈరోజు గాలిబ్ సాహెబ్ గారి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మన గాలిబ్ సాహెబ్ గారు కూడా మన ప్రాంత వ్యక్తి, సుదీర్ఘంగా ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసిన వ్యక్తి, ఆయన సర్వీసు పదవీ కాలంలో చాలా మంది కూడా చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థితిలో కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్స్ గా ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళు సుదీర్ఘంగా వాళ్ళు దరిదాపుగా ఒక 30 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు సర్వీస్ చేసే పరిస్థితి. వాళ్ళ చేతుల మీదుగా ఎంతో మంది చదువుకొని అన్ని రంగాల్లో కూడా తయారు చేసే ఏకైక అవకాశం వాళ్ళకే ఉంది. ప్రైవేట్ స్కూల్స్ లో అలా ఉండే పరిస్థితి కాదు. కార్పొరేట్ స్కూల్స్ లో ఉంటే ఈ స్కూల్లో ఒక 2 సంవత్సరాలు ఇంకో చోట ఏదో పని చేసుకుంటూ పోతా ఉంటారు. కానీ నిర్దిష్టంగా ఒక ప్రాంతంలో మీద అభిమానంతో వాళ్ళకు కూడా ఏమైందంటే ఈ ప్రాంతంలో మనం సర్వీస్ చేశాం, ఈ ప్రాంతంలో ఉద్యోగం చేశాం, ఇంతమంది పిల్లలు మా దగ్గర చదువుకున్నారు, ఇంతమంది ఉన్నత స్థితిలో పోయారు, వేరు వేరు రంగాల్లో ఇంతమంది ఉన్నారు అనేది వాళ్ళకు ఒక తృప్తి. పలానా చోట పలానా స్కూల్లో పలానా టీచర్స్ వల్ల నేను ఒక స్థితికి వచ్చినామనేది ఒక అభిమానం ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పినానంటే, నేను 2 చింతల్లో నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు జోజే మాస్టర్ గారని ఉన్నారు, మాకు చదువు చెప్పిన గురువు గారు. ఈ మధ్య ఒక 3 రోజుల క్రితం వాళ్ళ అబ్బాయి కూడా మాతోనే చదువుకొని అమెరికాలో బ్రహ్మాండంగా స్థిరపడి పెద్ద హోటల్ కట్టాడు. ఒక 25 కోట్లతోటి ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి హోటల్ కళ్యాణ మండపం బ్రహ్మాండంగా కట్టి ప్రత్యేకంగా ఆయన ఫోన్ చేశారు, మీరు ఖచ్చితంగా రావాలి అని. మాస్టర్ గారు ఫోన్ చేసి మా అబ్బాయి ఇట్లు చేస్తున్నారంటే, భలేవాడు సార్ ఖచ్చితంగా నేను వస్తాను, మీరు చెప్పింది ఖచ్చితంగా నేను వస్తానని చెప్పటం. అతను కూడా నాతో చదువుకున్న వ్యక్తి. ఇక్కడ దాకా మొన్న బ్రాహ్మిన్స్ కళ్యాణ మండపం కట్టినప్పుడు ప్రత్యేకంగా అక్కడికి రావడం జరిగింది, వచ్చి ఖచ్చితంగా రావాలన్నా అని చెప్తే ఎంతో అభిమానంతో మనం పోవాల్సిన పరిస్థితి. అంటే ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ ఆ గురువు గారు వాళ్ళ అబ్బాయి సంబంధించిన వ్యక్తి కాబట్టి గౌరవం మీద నేను అక్కడ దాకా కూడా పోయేసి చాలాసేపు ఆయనతో ఉండి చూసి, ఇంకా ఏదైనా అవసరం ఉన్నా, మాతో ఏదైనా పనున్నా, మీరు చేసే మీ అబ్బాయి చేసే వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటే మాతో చెప్పండి, ఖచ్చితంగా నేను చేసి పెడతాను. అంటే అదేదో ఫార్మాలిటీకి పోవటం కాదు, అంటే అది ఒక అభిమానం. చదువు చెప్పిన గురువు గారు అని అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. నాలాగనే చాలా మంది కూడా ఇప్పుడు గాలిబ్ సాహెబ్ గారు 30 సంవత్సరాలు ఆయన ఈ యొక్క ఉద్యోగం చేసే దాంట్లో చాలా మంది పిల్లలు చాలా మంది చదువుకొని ఉంటారు. ఇప్పుడు ఆయన మర్చిపోయినా కూడా నేను పలానా స్కూల్లో పలానా టీచర్ మా గురువు గారి దగ్గర చేసినారనేది ఆ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఒక గుర్తుండే పరిస్థితి. అంటే అలాంటి అవకాశం ఏ రంగాల్లో ఎవరికి రాదు. మన గాలిబ్ మాస్టర్ గారిని ఉద్దేశించి మాట్లాడతామని, 3 దశాబ్దాలుగా ఈ పల్నాడు ప్రాంతంలో విద్యార్థులకు సేవలు అందిస్తూ రేపు సాయంత్రం పదవి విరమణ చేయబోతున్న గాలిబ్ గారికి మనందరం కరతాళ ధ్వనులతో ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేద్దాం.
मुख्य अतिथि माचर्ल शासन सभ्यु मुख्य विद्य अंत आसक्ति व्यक्ति पिनेल्ली रामकृष्णारेड्डी गारु अलागे यूटीएफ नायकुलु प्रेम कुमार विजय सारथि राजशेखर हेचम गारु अनेक मंदी पेद्दलु गालिबी गारि कुटुंब सभ्युलु अंदरिकी हृदयपूर्वक शुभाकांक्ष गालिबी गुरिंचि मात्लाडबोतु रेंडु निमिषालु ई प्रांतंलो पल्नाडु प्रांतंलो विद्यारंगं अभिवृद्धि चेंदालनि चेप्पेसि मेमंदरं आकांक्षिस्तुन्नां रामकृष्णारेड्डी गारु गानि नेनु गानि मेमंतटि कारण इतर प्रांताली डिवीजन गुंटूर डिवीजन तो पोलचनपू इक अक्षराश तक कोई शक्ति तक अंकने इकड पलनाड प्राप्त में पिछल संख्य चरता पाठशाल स्ट्रंथ संख्य पिछल संख्य सुमार 1100 अलागे बॉयज पाठशाल दादापू 1100 चिल्र पिड़ा हाईस्कूल 2500 दाचपल हाईस्कूल 1200 विनकोंड डांस हाई स्कूल 1400 प्रांतार पाठशाल अटे पोलुतना शक्ति अंदर प्रात विद्यारंग अभिवृद्धि कोसम पिनेल्लु रामकृष्णारेड्डी गारु एमएलए गारु प्रत्येक कृषि मुख्य एसकेपीआर कॉलेज दाखिल चला स्थल नागार्जुन यूनिवर्सिटी की अबंध पीजी सेंटर पच्चा की वो कृषि दाखिल चयकर्भ अंत गवर्नमेंट पॉलिटेक्निक मन प्रतिपादन चाहे इतर स्कूल मॉडल स्कूल कस्तूरीबा स्कूल सोशल वेलफेर स्कूल इकड़ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే ఉంది అలాగని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎందుకంటే రేపు నర్సరావుపేట జిల్లా అయినా నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ లో చాలా కాలేజీలు ఉన్నాయి అక్కడ జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చి కానీ ఈ పార్ట్లో ఈ 10-15 మండలాల్లో అనేక కొత్త కాలేజీలు రావాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని నేను చెప్పదలుచుకుంది పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ప్రస్తుత గవర్నమెంట్ లో ఆయన చేసే కృషి ఆయన చేస్తున్నారు మేమందరం కూడా ఆయనకి చేయూతగా ఇక్కడ పాఠశాలలు గాని ఇవి కాలేజీలు గాని అభివృద్ధి కావడానికి కృషిస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గాలిపు గురించి నేను తర్వాత మాట్లాడతాను బాలికోనత పాఠశాలలో ఆంధ్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్రీ గాలిబ్ సాహెబ్ గారు శ్రీమతి ఆనేష మేడం గారిని పదవీ విరమణ సందర్భంగా మనం ఈ సభను ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మైదానీలు ఎమ్మెల్యే గారు ఇప్పుడే వచ్చి సత్కారం చేసి వెళ్లారు. అదేవిధంగా మరి ఎంతమందో ఉపాధ్యాయుల్ని తయారు చేస్తూ మేరు పర్వతంలాగా అంత ఎంత ఎదిగిన ఉన్నతమైన ఆశయాలతో ఒక లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఎక్కడ తప్పున్నా సరే ఖండిస్తూ మరి ఉపాధ్యాయులందరినీ మంచి విద్యావేత్త ఉపాధ్యాయులందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ మరి పల్నాడు మాచర్ల పల్నాడు నియోజకవర్గంలో ఉపాధ్యాయుల కొరత ఉందని ఎప్పటికెప్పుడు హెచ్చరిస్తూ అధికారులకి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి ఎంతమంది ఉపాధ్యాయుల్ని కూడా ఎందుకంటే విద్యార్థులు పాఠశాలలు పనిచేయాలంటే ఉపాధ్యాయుల్ని ప్రోత్సహిస్తేనే వారు చక్కగా పనిచేస్తాయనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ని కూడా జయలక్ష్మి ట్రస్ట్ అని పెట్టి మరి ఉపాధ్యాయుల్ని సత్కరిస్తూ మరి ఎన్నో ఎంతో తను నేనున్నాను అనే ప్రతిదానికి కూడా 10వ క్లాస్ రిజల్ట్స్ వచ్చినా గాని ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దుతూ ఉన్న మేరు పర్వతం లాంటి మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఘనంగా ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఆయనకి ఇంకొక రకమైన ముఖ్యమైన కార్యక్రమం ఉంది ఈరోజు. మరి సురేష్ గారు మనందరికీ తెలుసున్న ఉపాధ్యాయులు హెచ్ఎం మరియు
ఎమ్మెల్యేలు కూడా ఎలాంటి పనులైనా అమలీలగా చేయగలమనే సత్తా కలిగిన అధికారులు నాయకులు ఇక్కడ ఈ మాచల్ల నియోజకవర్గంలో అందులో వెనకబడది అనుకుంటాం కానీ పనిలో మాత్రం ముందున్నామని నిరూపించుకుంటున్నా సురేష్ గారిని గాలింపుగా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఐవి నాగమణి గారికి, పెద్దలు, గౌరవనీయులు, ఆత్మీయులు, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారికి, ఈనాడు పదవీ విరమణ చేస్తున్నటువంటి మిత్రులు గాలింపు మాస్టర్ గారికి, వేదిక మీద ఉన్న దయచేసి క్షమించండి ఏమనుకోబాకండి పెద్దలందరికీ, వివిధ సంఘాల నాయకులకు అందరికీ నమస్కారాలు. మరి గాలింపు మాస్టర్ గారికి నేను, నాకు సమయం చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే గాలింపు మాస్టర్ గారి కోసం మేము గోపాలరావు గారి సన్మాన కార్యక్రమాన్ని 31కి పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్కువ కాలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని నా కోరిక. సరే, మళ్ళా గురజాల మండలం వాళ్ళు అనుకోకుండా మరలా పెట్టుకున్నారు, వాళ్ళకి చెప్పాను మీరు సాయంత్రం పెట్టుకోండి, ఉదయం అయితే గాలింపు మాస్టర్ గారి ఫంక్షన్కి వెళ్తానని. వాళ్ళు 1 గంటకి ప్రోగ్రాం పెట్టుకున్నారు, అక్కడ సభాధ్యక్షుడిని కాబట్టి మరి సమయం లేదు కాబట్టి నేను అర్జెంట్ గా వెళ్లవలసి ఉంది. మిత్రుడి సన్మాన కార్యక్రమాన్ని ఉదయం ఎక్కువసేపు చూడాలని ఉంది కానీ చూడలేకపోతున్నాను. గాలింపు మాస్టర్ గారు, నేను, నరసింహారావు గారు, మరి ఐవి నాగమణి గారు, తర్వాత నాగయ్య గారు, వీరయ్య చౌదరి గారు, గోపాలరావు గారు, మేమంతా కాంటెంపరీస్, సమకాలీకులం. వాళ్ళ సుమారుగా 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఉద్యోగాల్లోకి వచ్చాం, అదేవిధంగా 1-2 సంవత్సరాలు అటు ఇటుగా అందరూ కూడా పదవీ విరమణ చేస్తున్నాం. ఈ సమకాలీకుల్లో చివరిగా నేనే పదవీ విరమణ చేస్తాననుకుంటున్నాను. మరి మిత్రులందరూ ఇలా వెళ్లిపోవడం బాధాకరంగా ఉంది. ఒక మాట మంచి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకుండా గాలింపు గారితోటి మరి నాకున్న పరిచయం 30 ఏళ్ల అనుబంధం ఇది. ఇద్దరం కలిసి ఇదే పాఠశాలలో, అప్పుడు కంబైన్ గా ఉండేది, ఈ పాఠశాలలోనే కలిసి పనిచేశాం. బాయ్స్ హై స్కూల్లో కలిసి పనిచేశాం. తర్వాత నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయునిగా, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయునిగా చేయడం జరిగింది. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా నాకు కుడిభుజం లాగా ఉండేవాళ్ళు గాలింపు మాస్టర్ గారు. ఆ గేట్లు కట్టించడం గానీ, అక్కడ పల్నాడు బీ జోన్ చేయడం గానీ, అన్నిట్లో కూడా నాకు ముందుండి కిరీట్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ, ఇద్దరు కూడా నాకు మరి యూనియన్లు ఏమైనా కూడా ఇవన్నీ పక్కన పెట్టి నాకు కుడిభుజం లాగా ఉండి గాలింపు మాస్టర్ గారు, కిరీట్ రెడ్డి మాస్టర్ గారు వీళ్ళంతా అక్కడ హై స్కూల్లో పనిచేయడం జరిగింది. తర్వాత మళ్ళా నేను దుర్గి హై స్కూల్ కి ప్రధాన ఉపాధ్యాయునిగా వెళ్లాను, మళ్ళా గాలింపు మాస్టర్ గారు నాకు అసిస్టెంట్ గా వచ్చారు. ఏదైనా ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు గాలింపు మాస్టర్ గారు చెప్తాను, ఇది మీరు సాల్వ్ చేయండి అని. అది ట్రబుల్ షూటర్ గా నాకు ఆ పాఠశాలలో నాకు వెన్నంటి ఉండేవాడు. ఏ విషయమైనా కొద్దిగా క్రిటికల్ విషయం వచ్చినప్పుడు గాలింపు మాస్టర్ గారు చెప్తే దాన్ని సాల్వ్. ఒక ట్రబుల్ షూటర్ గా ప్రతి పనిని కూడా చేసేవాళ్ళు. అట్లాగే దుర్గి పాఠశాల, అక్కడ పల్నాడు బీజాను 60 వసంతాలు, తర్వాత పాఠశాల అభివృద్దిలో ప్రతి విషయంలో కూడా నాకు వెన్నంటి ఉండి అండదండలుగా ఉండేవాళ్ళు గాలింపు మాస్టర్ గారు. మరి గాలింపు గారి గురించి నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఏ విషయమైనా గాని నిక్కచ్చిగా ముఖం మీదనే చెప్తాడు, ఇంకా వెనక వెళ్లి 2 మాటలు మాట్లాడు. మన గురించి మంచి అయితే సార్ ఇది మీరు బాగా చేస్తున్నారంటాడు, లేకపోతే ఏదైనా పొరపాటు ఉంటే సార్ మీలో ఇదిగో మీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, ఇది కొంచెం మార్చుకోండి అని చెప్తాడు. అంతేగాని మన గురించి మన ముందు ఒకలాగా, వెనక్కి వెళ్ళి ఇంకొకలాగా అట్లా మాట్లాడే తత్వం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా కరెక్ట్ గా చక్కగా మాట్లాడతాడు. అట్లాగే ఇందాక పెద్దలు లక్ష్మణరావు గారు ఒక విషయం తెలియజేశారు, ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తి అవ్వాలంటే 3 అంశాల్లో మనం పనిచేయాలి, 3 రకాలుగా మనం విజయవంతంగా ఉండాలి జీవితంలో. అది 1 వ్యక్తిగత జీవితం, 2 ఉద్యోగ జీవితం, 3 సామాజికంగా. మరి 3 విషయాల్లో గాలింపు గారు చూసినట్టయితే ఒక వృత్తిపరంగా ఒక మంచి ఉపాధ్యాయుడు, అట్లాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన ఒక సక్సెస్ఫుల్ మ్యాన్. మరి అమ్మాయిని కూడా చక్కగా చదివించుకుని కుటుంబ పరంగా కూడా ఆయన విజయవంతం అయ్యారు. అట్లాగే సామాజికంగా చూసినట్లయితే ఎప్పుడు సామాజిక సేవలో ఉంటాడు, యూనియన్ పరంగా యూటీఎఫ్ యూనియన్ లో ఉన్నప్పటికీ అందరికీ కూడా ఉపాధ్యాయుల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం పోరాడే వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు పదవీ విరమణ చేయడం ఒక మిత్రుడిగా నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది.
ఏనాడు ఆయన కోపగించుకున్న ఇది చూడలేను. ఎంత అలానే పిల్లలు చక్కగా డిసిప్లిన్ గా మాస్టర్ గారిని అభినందిస్తూ వారి క్రమశిక్షణగా పాఠం చెప్పడంలో ఒక నాయకుడిగా ఉంటున్నా కూడా మరి ఏనాడు తను సెలవులు ఎందుకంటే లేదనేవాడు తను ఆచరణలో చూపించి ఇతరులకు ఆదర్శంగా ఉండాలనే మనస్తత్వంతోనే మరి ఎంతమందో ఎందుకంటే హక్కులు ఉంటున్నా కూడా ఆ సెలవుల్ని కూడా ఒక బ్యాలెన్స్ చేసుకుంటానమాట. ఏ పనికి ఎలా ఉపయోగించుకోవాలి, అలా విద్యార్థులు నష్టపోకుండా. మరి గత 2 సంవత్సరాల నుంచి మనం జగనపు తరగతులనే లేకుండా లేదనగా ఉంటున్నా కూడా అటు లేదనగాను ఇటు ఉపాధ్యాయుడిగా ఇటు కుటుంబాన్ని కూడా మరి సమన్వయంతో చక్కగా చాకచక్యంగా నిర్వహిస్తూ మరి మా గాలిబ్ సార్ గారు 10 సంవత్సరాల పాటు సుమారుగా ఈ పాఠశాలలో పనిచేసి మరి పదవీ విరమణ అవుతున్నారంటే మా ఉపాధ్యాయులందరికీ కూడా చాలా బాధగా ఉంది. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో జాగ్రత్తగా ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకి 10 రకాలైనటువంటి ఆలోచనలు వస్తా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సమస్యలను అధిగమించలేక చాలా మంది విద్యార్థులు కానీ పెద్దలు కానీ సూసైడ్ టెండెన్సీకి వెళ్తా ఉన్నారు. అట్లా లేకుండా ఉండాలి అంటే నలుగురితో ఉన్నప్పుడేమో మాటలతోటి, అంటే మనం మాట్లాడేటటువంటి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎదుటి వారిని మెప్పించేటట్లుగా నొప్పించకుండా ఉండేటట్లుగా ఉండాలి. అదేవిధంగా ఇంకొక విషయం, మన గురించి ఏదైనా మంచి ఉంటే మనకంతటగా మనం ఎదుటివాడికి చెప్పకూడదు, ఎందుకంటే ఎదుటివాడు అది నమ్మడు. మనమే చెప్తున్నాము అంటే దీంట్లో ఏదో తేడా ఉంది అనుకుంటాడు. అదే ఏదైనా లోపం ఉంటే మనమే ఎదుటివాడికి అది తెలియజేస్తే దాన్ని వాడు పలు రకాలుగా విభజించి ఇంకా 4 తెలియజెప్పి మనల్ని చులకన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మన గురించి మనమేంటో మనకు తెలుసు కాబట్టి వ్యక్తిగతంగా ఉన్నతంగా ఉండడానికి మెలగాలి. అదేవిధంగా మరి జీవితాన్ని సాగిస్తున్నటువంటి గాలిబ్ అన్న గారికి మరోసారి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి శేష జీవితం కూడా మరి ఉన్నతంగా గడపాలని చెప్పేసి అందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్తా ఉంటారు. అన్నగారికి ఐశ్వర్యం ఎట్లాగే ఉంది కాబట్టి ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మరి మేడం గారితో కలిపి మరి సుఖమైన జీవితాన్ని ఇక నుంచి 2nd హనీమూన్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. అన్న గాలిబ్ అన్న 34 సంవత్సరాలు అవిరళంగా మరి విద్యార్థులతో కలిసి మమేకమై ఆయన యాత్రను మనం ఇప్పుడు దాకా చూశాం. ఎక్కడా గాని ప్రాథమిక పాఠశాలలో కానీ లేదా ఉన్నత పాఠశాలలో కానీ ఎక్కడా గాని రిమార్క్ లేకున్నటువంటి పనిచేసినటువంటి వ్యక్తి గాలిబ్ అన్న. ఈ సందర్భంగా వారు ఉద్యోగ విరమణ చేయడం అనేది చూస్తే నిజంగా చాలా బాధాస్తా ఉంది. ఈ సందర్భంలో మరి విద్యార్థులు ఇంత ఆనందంగా ఉండడానికి ఇవాళ పిల్లలు వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును మనం చూస్తా ఉన్నాము. మరి అన్న ఏ పార్టీకి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడ్డారు అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంత మధ్యాహ్న టైంలో భోజన విరామం అయినప్పటికీ మరి వారు ఉపాధ్యాయుని గురించి టైం వెచ్చించడం అనేది ఆకలిని కూడా పక్కన పెట్టి మరి ఇంతమంది ఉపాధ్యాయులు మండలంలో దూర ప్రాంతాల నుండి రావడం మరి చూస్తే మరి అన్న గురించి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి పని లేదు. మరి ఆయన సోదర సంఘ బాధ్యుడు, మరి యూటీఎఫ్ శాఖలో మరి అందరికంటే కూడా ఎక్కువగా మరి కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఉపాధ్యాయుల సమస్యల పట్ల మరి ఎప్పటికప్పుడు కూడా మరి మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ అనేక ధర్నాలు ఉద్యమాల్లో పాల్పంచుకొని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి మన గాలిబ్ అన్న అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అయితే మిత్రులారా, మరి ఈరోజు ఉపాధ్యాయులు విద్యారంగం పడుతున్నటువంటి మరి ఇబ్బందులు మనం నిజంగా గమనించినట్టయితే ఈరోజు మనందరం కూడా ఆ ఇబ్బందుల్లో ఉన్నాం. మిత్రులారా, ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాము ఈ రోజు ఇంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి పాఠశాలల్ని మనకి మన పేద బరువు బలమైన వర్గాల ప్రజలకి పిల్లలకి దక్కకుండా చేస్తున్నటువంటి పాలకుల యొక్క పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. మిత్రులారా, మరి గాలిబ్ గారు నాకు 1995 నేను ఏదైతే సర్వీస్ లో చేరానో అప్పటి నుంచి నాకు పరిచయం. ముఖ్యంగా యూటీఎఫ్ సభ్యత్వం మరి ఇప్పించి
నన్ను ఈ జిల్లా కార్యస్థాయికి మరి ఆయన డైరెక్షన్ లోనే రావడం జరిగింది. నా ముందు గాలిపు గారు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరి కొద్ది విషయంలో నాకు అన్నింటి ఉండి మరి సభ్యత్వ క్యాంపర్లో కానీ ఏదైనా జిల్లా కానీ రాష్ట్రం కానీ మరి యూనియన్ తరఫున పిలుపునిస్తే మరి సక్సెస్ చేసేందుకు మరి నాకు అనేక సూచనలు సలహాలు ఇస్తూ ప్రధానంగా నేను గాలిపు గారి యొక్క డైరెక్షన్ లో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ ఓట్ లిస్ట్ లు తయారు చేయడంలో కానీ లేదంటే క్యాంపెయిన్ లో కానీ మరి నాకు ప్రతి విషయంలో నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ ఉద్యమ పోరాటం కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా మరి గాలిపు డైరెక్షన్ లో మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా యూనియన్ పరంగానే కాకుండా మా ఇద్దరు ఒకే సబ్జెక్ట్ అయిన సబ్జెక్ట్ సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మోడల్ పేపర్స్ ఇట్లాంటి కొంతమందికి మన డొనేషన్స్ ఇప్పిస్తూ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ కానీ వీటిలో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. మరి ఈ రోజు పదవర్మ చేయబోతున్నారు రేపు, అయినప్పుడు కూడా వారి యొక్క సేవలు యూత్ ఆఫ్ యూనియన్ కి మన ఇతర సంఘ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ సమస్య, నాకు కూడా పెన్షన్ అయినప్పుడు ఫలానా మా సార్ ఏపీ జిల్లా ఎంత వస్తుందో చూడండి, జిఐఎస్ ఎంత వస్తుందో చూడండి, పెన్షన్ ఎంత వస్తుందో చూడండి అని అంటే మాస్టర్ గారు సార్ నేను ఈవినింగ్ కల్లా వేసి పెడతాను మీకు అని ఎల్లారి బొద్దురికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేవాళ్ళు, లేకపోతే ఈమెయిల్లో చేసేవాళ్ళు. మాస్టర్ గారి సర్వీస్ నిజంగా నాగమణ గారికి నేను అనుకోవటం, నాకు అక్కడ కమ్మపాళ్ళ బుచ్చిబాబు మాస్టర్ గారు, ఇక్కడ గాలిపు మాస్టర్ గారు నాగమణి మేడం గారికి ఒక కుడి భుజం ఇదైనట్టే. నిజంగా అంత ఓర్పుగా అంటే ప్రతి ఒక్క సమస్య ఇరిటేట్ కాకుండా ఆ ప్రతి ఒక్క సమస్యను చేసేటటువంటి మాస్టర్ గారు రిటైర్ అనేది తప్పదు. కాకపోతే నేనేంటంటే నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, రిటైర్ కాబోతున్నటువంటి వాళ్ళు కూడా ధన్యులనే నేను అనుకుంటున్నా. ప్రస్తుతం ఉన్నటువంటి కాలం నేను ఒకే ఒక్క చిన్న మాట ముగిస్తాను. యంగ్స్టర్స్ టీచర్స్ నేను 83లో చేరానమ్మా, మీరు ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ లో పడతారు యూనియన్ నాయకులు అమ్ముడుపోయారా, యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు గుండె ఇక్కడ ప్రేమ్ కుమార్ గారికి హార్ట్ అటాక్ వచ్చి ఆపరేషన్ చేసుకుని ఒక 15 రోజులు ఇంటెన్సివ్ లో ఉన్నారు. అసలు ఒక్కొక్క లక్ష్మణరావు గారు ఎన్నిసార్లు ఇదయ్యారు, మీరు 4 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇది 4 సంవత్సరాలు మీకు అప్పుడు 1200, 1500, 1800, 2100 దానిని చెయ్యటానికని చెప్పేసి మేము ఎన్నిసార్లు హైదరాబాద్ పోయామో లక్ష్మణరావు గారు అప్పుడు దాకా షుగర్ లేదు, షుగర్ తెచ్చుకున్నారు. వెనక ఎంతో మంది పోరాటాలు ఉన్నాయి, ఇవన్నీ చూడకుండా యూనియన్ నాయకులు అమ్ములు పోయారా, ఎట్లా అవుతారమ్మా. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. నేను ఒకే ఒక్క మాట మీకు విజ్ఞప్తి ఏంటంటే 100 మంది టీచర్లు ఉంటే అక్కడ అటెండ్ అయ్యేది 3 లేకపోతే 5 యూనియన్ నాయకులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొస్తుంది, 95 మంది టీచర్లకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మనం పరిష్కరించాల్సిన అవసరం లేదు ఇది. కాబట్టి దయచేసి యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి, యూనియన్ సభ్యత్వాలు కట్టినంత మాత్రాన మన సమస్యలు పరిష్కారం కావు, నాయకులకు అండగా నిలబడాలా, వాళ్ళకి తోడ్పాటును ఇవ్వాలా, అప్పుడు మాత్రమే. లేకపోతే రానున్న కాలం చాలా గడ్డు కాలం, గుర్తుపెట్టుకోండి. నేను 450 రూపాయల బేసిక్ తో స్టార్ట్ అయ్యా, యూనియన్ పోరాటమే నా బేసిక్, నేను రిటైర్ అయ్యేటప్పుడు 90,000 అయింది. ఈ పాఠశాల గర్ల్స్ హై స్కూల్ పనిచేసే టీచర్లందరూ కూడా టీచర్స్, మరి ఈ పాఠశాల కోరుకోవడంలో గాలిపు గారు అంటూ ఒకళ్ళు ఉన్నారని చెప్పేసి నేను ఈ పాఠశాలని మరి ఆప్షన్ పెట్టి కోరుకోవడం జరిగింది. తర్వాత మరి వచ్చిన తర్వాత మరి టీచర్స్ అందరూ గాలిపు గారు నాకు చక్కగా సహకరించారు. నేను ఇక్కడ పనిచేసిన కాలం కొద్ది కాలమైనా కానీ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిగతా పాఠశాలలో చేసిన కార్యక్రమాల కంటే ఎక్కువగా చేయటం జరిగింది. మరి నాకు ఈ సభావేదికని మా బ్రదరంల ఎన్ఆర్ఐ ఈ పాఠశాల ఓల్డ్ స్టూడెంట్ సహకారంతో ఈ వేదికని నిర్మించడం జరిగింది. అట్లాగే మరి మాస్టర్ గారు ఇందాక మరి సురేష్ గారు చెప్పినట్టు ట్రబుల్ షూటరు, మరి మేడం గారు చెప్పినట్టు ప్రతి నెల 1st తారీఖు జీతాలు అంటే వాళ్ళు ఇస్తున్నా మరి మనం చేసేటటువంటి కార్యక్రమాలకి మరి మాస్టర్ గారు సహాయంగా ఉండబట్టే మరి ప్రధాన ఉపాధ్యాయులుగా మనం సక్సెస్ కావడం జరిగింది. ఇక్కడ అందరూ లేడీస్ కావడంలో మరి టీచర్స్ అందరూ కూడా మరి
మాతో పాటుగా ముందు విరాళం ఇచ్చేస్తా తల అంటే ప్రజల దగ్గరికి వెళ్లకుండా ముందు టీచర్స్ విరాళాలు ఇచ్చేసి ఈ పాఠశాల అభివృద్ధికి చక్కగా సహకరించారు. మరి బయట విరాళాలకు వెళ్ళాలంటే మాస్టర్ గారు నేనే వెళ్ళి విరాళాలు సహకరించి ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడ్డాం. మరి మాస్టర్ గారు రిటైర్ అయినా గానీ అందరికి ఉపయోగపడే విద్య మాస్టర్ గారి దగ్గర ఉంది. మరి అందరికి సహకారంగా ఉంటూ తన ఉన్నటువంటి ఆ విద్యని అందరికి ఉపయోగకరంగా అంటే పెన్షన్ ఇవన్నీ టీచర్స్ ప్రాబ్లమ్స్ ఏదైనా గానీ సాల్వ్ చేసేటటువంటి సమస్య మాస్టర్ గారు అన్ని చేసి అందరి మనల్ని పుట్టాలని మరి ఇందాక చెప్పారు గంగాధర్ బాబు గారు. ఆర్థికంగా మాస్టర్ గారు సౌండ్ గా ఉన్నారు. మరి ఆరోగ్యంగా మరి మాస్టర్ గారికి ఆ భగవంతుడు అన్ని సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐవి నాగమణి గారికి ఈరోజు ముఖ్య అతిథి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మా ప్రీతిమ నాయకులు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారికి, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు విజయసారథి గారికి, ఓడిఎఫ్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా కోశాధికారి యు రాజశేఖర్ గారికి, అదేవిధంగా సల్మాన్ రాజు గారికి, మరియు మా పాఠశాలలో ఈ విధంగా స్టేజ్ మీద కూర్చొని మరి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆద్యులు ఈ స్టేజ్ నిర్మాతకు కృషి చేసినటువంటి వీరయ్య చౌదరి గారికి, అదేవిధంగా ఫస్ట్ వాళ్ళతో అరుణ్ కుమార్ గారికి, జెట్టి బాయ్స్ హై స్కూల్ ఫైహం గారికి, అదేవిధంగా శ్రీపడ హెచ్ఎం టీ నాగరాజ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయ సోదరులు, సోదరి మనులు, అదేవిధంగా బంధుమిత్రులు అందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ విధంగా ధన సత్కారానికి పాల్పడినటువంటి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సోదరి సోదరులందరికీ నా సహచరుల ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఇంత సత్కారం జరగడానికి వారే ముఖ్య కారకులు. వారి కృషి ఫలితంగానే, వారి యొక్క ప్రేమ ఆప్యాయతల ఫలితంగానే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను గత 34 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులు ఉంటూ అనేక పాఠశాలలో పనిచేస్తూ ముఖ్యంగా ఆచల్ల జెట్పీ బాయ్స్ స్కూల్లో 10 సంవత్సరాలు, అదేవిధంగా జెట్పీ గర్ల్స్ స్కూల్లో 9 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది నా జీవితంలో అత్యుత్తమైన సంఘటనగా భావిస్తూ ఉన్నాను. ఇంతమంది పిల్లల మధ్యలో ఈ విధంగా రేపటి నుంచి నాకు ఇలాంటి అదృష్టం లేదు. నా గత 9 సంవత్సరాల నుంచి నా పిల్లల అమ్మాయితో సమానంగా అనేక మంది విద్యార్థుల సమక్షంలో నేను పనిచేయటం నాకు చాలా అదృష్టం. నాకు మాటలు రావటం లేదు. ఇలాంటి అదృష్టము దొరకటం నా జీవితంలో చాలా గొప్ప విషయం. ఒక ఉపాధ్యాయుడికి పిల్లల మధ్యలో పనిచేయటం అనేది ఒక అపురూపమైన సంఘటనగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలామంది విద్యార్థులు బాయ్ స్కూల్లో పనిచేయడం జరిగింది, ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. అనేక మంది విద్యార్థుల మధ్యలో కలిసిమెలిసి ఒక సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ అనేక విషయాలు వాళ్ళకి సోదరుగా ఉంటూ నా చేతనైనటువంటి విద్యని వాళ్ళకి అందించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అదృష్టం జరగటం, ఇలాంటి అవకాశం జరగటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. నేను సమాజంలో ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉండగా మా నాన్నగారు ఆ టైంలో వాళ్ళందరూ కూడా యూటీఎఫ్లో పనిచేశారు. అదే భావాలు నాకు అలవడ్డాయి. అధ్యాపనం సామూహిక శిశుర ఆ లక్ష్యంతో నేను 1987 నుంచి కూడా 1987 కూడా ఉపాధ్యాయుల వృత్తిలో చేరిన మొదటి నుంచి ఇప్పటి వరకు 34 సంవత్సరాలు ఏకసంగ సద్వత్వం కలిగి యూటీఎఫ్ నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ యూటీఎఫ్ ఫలితంగానే నేను ఉపాధ్యాయ లోకానికి దగ్గర అవడం జరిగింది. అనేక సమస్యల్ని మరి విజ్ఞానాన్ని ఉపాధ్యాయ సమస్యల్ని తెలుసుకోవడానికి అవకాశం కలిగించినటువంటి నా సంఘం నాకు ఎప్పుడు కూడా గొప్పదిగా భావిస్తుంటాను. ఆ సంఘ కృషి కోసం, సంఘ అభివృద్ధి కోసం కూడా నేను ఆహర్నిశలు కృషి చేస్తాను. నా కుటుంబ ప్రస్తుత
పాఠశాల తర్వాత కుటుంబము నాకు మూడవది ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ సంఘం కాబట్టి యూటిఎఫ్ సంఘానికి ఈ విధంగా నేను ఉన్నపడి ఉంటాను నాకు ఇంత గుర్తింపు రావడానికి కూడా కారణము ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను నాకు మరి చాలా చెప్పాలనుకున్నాను కానీ మరి ఇలాంటి నాకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఈ రోజున ఈ సత్కారం జరగడానికి ముఖ్యంగా నా పాట సోదరీసోదరులందరికీ వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి పాఠశాలలో కూడా అనేక ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి కానీ మా పాఠశాలలో నా ఎడల వాళ్ళకి మరి మంచి భావం ఉండబట్టే మంచి గౌరవం ఉండబట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా సన్మానం చేద్దామంటే అందరూ కూడా ముందుకు వచ్చి ఈ సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చెప్పాలని చాలా ఉంది కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అలాంటి అదృష్టం నా దొరికినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే అసలు 2009లో ఈ పాఠశాలకి మరి 300-400 ఉన్న స్ట్రెంగ్త్ 2009లో సోదరిమణి గారు ఐవి రాఘమణి గారు ఈ పాఠశాలకు రావటం జరిగింది 2009 నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాల దినదినాభి చెందుతూ పట్టణంలోనే ఒక ప్రముఖ పాఠశాలగా వెలుగొందింది ఆమె కృషి అనిర్వచనీయం ఎందుకంటే ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు చేస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తారు మేడం గారు 8:30కి అట్లా రావటం జరుగుతుంది సాయంత్రం 7 అయినా స్కూల్లో ఉండి పిల్లల్ని ప్రతి విషయంలో కూడా దగ్గరగుండి చూసుకుంటారు కాబట్టి అలాంటి ప్రధానోపాధ్యాయులు పాఠశాల దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను వారి దగ్గర పనిచేయడం కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఆహార నిశల కృషి చేసే వ్యక్తి ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలనగా చూసి వాళ్ళకు కావాల్సిన పిల్లలకి దగ్గర దగ్గర తీసుకుని వాళ్ళ యోగక్షేమాలను పరిశీలించడం ఆమె గొప్పతనం ఆమె యొక్క గొప్పతనం ఫలితంగానే మాచర్ల పట్టణంలో ఒక ప్రముఖ పాఠశాలగా వెలుగుండటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బంధువులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తాను మన పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున మరి నరసింహారావు గారు మాట్లాడతారు అలాగే అనుపమ గారు కూడా ఒక్క నిమిషం ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయుని నాగమణి గారికి సన్మాన గ్రహీతలు సోదరుడు గాలిబ్ గారికి వారి శ్రీమతి గారికి మరి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ మరి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లక్ష్మీరావు గారికి మరి ప్రేమ్ కుమార్ గారికి మరి విజయసారథి గారికి రాజేశ్వరరావు గారికి మీరు అందరికీ నమస్కారం అండి మరి ఈ పాఠశాల ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇక్కడ మహామహులు పనిచేసినటువంటి పాఠశాల ఈ పాఠశాలలో మరి రిటైర్ అవడం అనేది మరి ఒక అదృష్టంగా మేము భావిస్తున్నామండి ఎందుకంటే 1991లో నేను ఈ పాఠశాలకు వచ్చానండి చాలా పెద్ద పెద్ద మరి అంటే సర్వీస్లో పెద్ద టీచర్స్ అందరు ఇక్కడ పనిచేస్తుంటే నేను గాలిబ్ గారు మేము అప్పుడు అంటే చిన్న వయసు వాళ్ళం ఒక విధంగా పిల్లలం వాళ్ళందరూ ముందు మేమందరం పనిచేస్తూ వాళ్ళలాగా వాళ్ళ యొక్క సహకారంతో ఈ పాఠశాలకు మేము మరి ఇతో విధంగా సహాయం చేశామండి విద్యా బోధనలో అయితేమి మరి పాఠశాల మౌలిక వసతుల్లోనైతేమి పాఠశాల ప్రధానోపాధ్యాయుని గారికి సహా వెనుదండుగా ఉండి గాలిబ్ గారు మేమందరం ఈ పాఠశాల అభివృద్ధిలో మరి పాలు పంచుకున్నాం అట్లాంటి పాలు పంచుకున్నటువంటి ఈ పాఠశాలలో మాస్టర్లు మరి రిటైర్ అవ్వటం నిజంగా చాలా ఆనందదాయకం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మరి వారి శేష జీవితం ఇంకా ఆనందంగా ఉండాలని మరి మంచి మంచి సేవలను అందించాలని మరి రిటైర్ అయినా కూడా ఇంకా ఇక్కడ మాకేంటంటే మరి సార్ గారికి నేను చెప్పొచ్చలేదు మరి పెన్షనర్ అసోసియేషన్ అక్కడ పాపం చాలా మంది వృద్ధులు నిజంగా పాపం నడవలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో ఉండి మరి సేవలు అందించడానికి అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ అందరూ మరి ఒకరు చనిపోవటం అయింది రిటైర్ అయిపోవటం జరిగింది వారి స్థానాన్ని సోదరుడు గాలిబు పూర్తి చేసి మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుని గారికి ఇంతసేపు విన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ మరి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి విరమిస్తున్నాను మా సోదరి హనుమమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఉద్యోగ విరమణ మహోత్సవానికి వచ్చేసినటువంటి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినటువంటి లక్ష్మణరావు గారికి
యూటీఎఫ్ లీడర్స్ కానీ ఈ మూడు మండలాల ఎంఈఓస్కి అలాగే ఆత్మీయ అతిథులైనటువంటి యూటీఎఫ్ ఎస్టీయు ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులందరికీ నా యొక్క నమస్కారములు అలాగే ముఖ్యంగా మనందరి యొక్క శ్రేయోభిలాషి అలాగే మూడు మండలాల శాలరీ బిల్స్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరంటే గాలిబ్ గారు హెచ్ఎం గారికి రైట్ హ్యాండ్ లాంటి ఏ ఆఫీస్ వర్క్ కావాలన్నా ఏ సెలవు రోజుల్లో కావాలన్నా పిలవగానే ఫస్ట్ వచ్చేది గాలిబ్ గారే స్కూల్ కి మిగతా వాళ్ళంటే లేడీస్ కాబట్టి ఇతర ఇతర పనిలో ఉంటారని ఫస్ట్ గాలిబ్ గారికి ఏ మెటీరియల్ వచ్చినా సరే పలాన్ టయానికి ఉండాలి సార్ అనగానే పాపం తనే ప్రత్యక్షం అవుతాడు ఒక యూనియన్ అని చెప్పకూడదు ఎందుకంటే ఏ యూనియన్ కాదు ఏ వ్యక్తి వచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ సహాయం కావాలి అని అడిగితే చాలు సహాయం చేస్తారు ఏ పెన్షనర్స్ కానీ రిటైర్మెంట్ అయ్యే ముందుగానే పిలుసు ముందుగానే అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి అతని సేవలు అనేటువంటి ఎనలేనివి అతని సేవల కోసం ఎవరు కూడా వెలకట్టలేము అనేది నిత్య సత్యం కూడా అలాగే మనం ఏ పని అడిగినా సరే పాజిటివ్ గానే ఉంటుంది చేద్దామో చూద్దాం అంటారే గానీ మనం చెయ్యలేము అనేటువంటి నెగటివ్ థింకింగ్ అనేది తన మనసు అసలు మాటల్లోనే ఎప్పుడు చూడలేదు కూడా మండలాలకి మూడు మండలాల్ని ఎన్ని మండలాలు ఇచ్చినా కూడా అవలీలగా చేసేస్తానని సమర్థవంతమైన మండల విద్యాశాఖ అధికారి వేమ నాగయ్య గారు ఎన్నో పనులు చూసుకొని ఇక్కడికి ఈ సభకు ఇచ్చేశారు వారు గాలిబ్ గారు నిర్దేశించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పనిచేస్తూ రేపు ఉద్యోగ విరమణ చేయబోతున్నటువంటి మిత్రులు మా క్లాస్మేటు సౌమ్యుడు అందరి మనస్సుల్లో మెదిలేటువంటి వ్యక్తి శ్రీ గాలిబ్ గారి యొక్క ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు కవిఎస్ లక్ష్మణరావు గారికి అలానే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమణి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ నమస్కారం బాలికలకు ఆశీస్సులు 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి మరి అందరి చోట్ల పనిచేసినటువంటి అన్ని చోట్ల కూడా మంచి ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి గాలిబ్ గారు ఎందుకంటే మేమిద్దరం కూడా జెడ్పి బాయ్స్ హై స్కూల్లో కలిసి పనిచేసాము మరి అందరితో మంచిగా ఉండి ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి గాలిబ్ గారు మరి మేమందరం కూడా కలిసి మరి గతంలో పర్రెడ్డి గారు మేమందరం కూడా కలిసి స్కూల్ అనంతరం పాఠశాలలో కానీ బయట కానీ విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పి మరి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తుల్లో గాలిబ్ గారు ఒకరు మరి వారు రేపు మరి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళందరూ కూడా ఉద్యోగ విరమణ చేయాలి కాబట్టి మరి రేపు ఉద్యోగం విరమణ చేసినప్పటికీ తన భావి జీవితంలో భవిష్యత్తులో ఇంకా ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారు భవిష్యత్తు శేష జీవితం ఆయుర ఆరోగ్యాలతో విమర్శలాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సభను అలంకరించినటువంటి పెద్దలు మరియు ఉద్యోగ విరమణ గావించబోతున్నటువంటి మా ప్రియ తమ్ముడు, ఆయన నిజంగా మా తమ్ముడే, ఎందుకంటే మేమందరం కూడా ఆ విధంగా ఆత్మీయంగా ఇక్కడ పనిచేశాం. ఈ సభకు ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు పెద్దలందరికీ కూడా నమస్కారాలు, పిల్లలకి నా శుభాకాంక్షలు.